నమస్తే టీవీ 15 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్నరావులపల్లిలో జరిగిన హత్య కేసును 24 గంటల్లో చేతించిన పోచంపల్లి పోలీసులు నిందితుడిని పట్టుకొని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర. మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో జరిగిన పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమం హాజరైన మంత్రి చామకూర మల్లారెడ్డి. పవన్ కళ్యాణ్పై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న జనసేన పార్టీ నాయకులు విశాఖలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద నిరసన. పల్లెర్ల గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో గ్రామస్తులకు వాటర్ క్యాన్లు పంపిణీ. హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను జనసేన తీవ్రంగా ఖండిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద జన సైనికులు నిరసన తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలోని లోపాలను పవన్ కళ్యాణ్ ఎత్తి చూపిస్తే వైసీపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్పై రెండు చెప్పులు చూపిస్తూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. వైసీపీ నాయకులు తమ వైఖరి మార్చుకోకుంటే వారాహి యాత్ర చక్రాల కింద పడి నలిగిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. మచిలీపట్నం వైసీపీ శాసనసభ్యుడు పేర్ని నాని అంటే మేమైతే అతని సొల్లు నాని అంటాం. ఎందుకంటే ఆయన మీడియా ముందు కూర్చొని ఆయన ఛాంబర్లో సొల్లు చెప్పడమే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభమైన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ యొక్క వైఫల్యాలు, ప్రభుత్వ పాలసీల మీద ప్రభుత్వం ఏం చేస్తానన్నది ఏం చేయట్లేదు అనే వాటి మీద మాట్లాడితే అవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు లేవదీసిన విషయాలు ఏంటి? మీరు మాకు మద్యం మీద ఆదాయం అవసరం లేదు, మేము మద్యపానం చేస్తాము, పూర్తిగా మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తూ ఉన్నారు. దాన్ని ఏడ్ చేశారని పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూ లేవనెత్తారు. అలాగే మేము కరెంటు బిల్లులు మొత్తం రద్దు చేసేస్తాం, కరెంటు బిల్లు మొత్తం తగ్గించేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన పాదయాత్రలో. ఈ రోజు చూస్తే కరెంటు బిల్లు 4 రెట్లు 8 రెట్ల వరకు పెరిగింది. ఇవి వీటిల కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా కోసం, స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం కోసం, వీటిల కోసం మాట్లాడితే ఇవన్నీ విషయాలు మన సొల్లు నాని గారు, పేరు నాని గారు ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తే మేము రెండు చెప్పులు చూపిస్తాం, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తున్నాడు ఈ నాని. పవన్ కళ్యాణ్ గారు చెప్పు దేని చూపించాడు నీకు తెలీదా? మీరు అధికారంలో ఉండి 150 మంది ఎమ్మెల్యేలు మీ కింద ఉండి ఒక మొత్తం వ్యవస్థ అంతా మీ చేతిలో ఉండి పవన్ కళ్యాణ్ గారు మీరు ప్యాకేజీ అంటుంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం 2014 ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మొత్తం క్లియర్గా ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నాను, ఎవరెవరు నాకు డబ్బులు ఇచ్చారు, ఆయన ఎంత పార్టీకి పెట్టారు, మొత్తం అంతా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రేపు పొద్దున్న ఎవరైనా నన్ను ప్యాకేజ్ ఇస్తారు అంటే మటుకు చెప్పించు కొడతానని ఆయన క్లియర్గా చెప్పారు. నువ్వు దేని చూపించావు రెండు చెప్పులు? దేని కారణం ఏంటి తెలియదు, నీకే తెలియదు దేనికి రెండు చూపించు, అందుకే నేను సొల్లునా అని అంటున్నాను. శ్రీకాకుళం నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా వారి పర్యవేక్షణలో వయోవృద్ధులతో జిల్లా శాంత కళ్యాణ అనురాగ నిలయం నుండి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వరకు 50 మంది వృద్ధులతో ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం సంఘ సభ్యులు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి మెమోరాండం సమర్పించడం అయినది. ఈ దినం ఐక్యరాజ్య సమితి నిర్ణయం మేరకు ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవంలో భాగంగా వృద్ధులకు 2007 తల్లిదండ్రులు వృద్ధులు సంరక్షణ పోషణ చట్టం సెక్షన్ 21 ప్రకారం వృద్ధుల ఆస్తి ప్రాణరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు గైకొనాలని, ఈ చట్టంలోని నిబంధనలను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు సక్రమంగా అమలు జరిగేలా వారి ఆధీనంలోని అధికారులను ఆదేశించాలని, 2011 నియమావళి రూల్ 17 ప్రకారం సీనియర్ సిటిజన్ల ఆస్తి ప్రాణరక్షణకు నియమావళి 21 నుండి 13 వరకు పట్టణంలో పోలీస్ సూపరింటెండెంట్ వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందని నిర్దేశిస్తుందని, ఈ చట్టం రూపొందించి 12 సంవత్సరాలు పూర్తయినా నేటికి గూడ వృద్ధుల ఆస్తి ప్రాణరక్షణ విషయం రాష్ట్రంలో చాలా భయాందోళనలు కలిగిస్తున్నాయని అసోసియేషన్ అధ్యక్షులు మల్లేశ్వరరావు అన్నారు. నాగజ్యోతి అని ఆ సంఘము, అలాగే దుర్గా ధీరజ్ అనేది మన ఆడిటర్ శ్రీనివాసరావు గారు ఆ సంఘం కలిపి మొత్తం డబ్బుతో వరసిద్ధి వినాయక ఆలయం దగ్గర భోజనాలు పెడుతుంటే ఆ భోజనాల్లో ఒక వయోవృద్ధుడు వచ్చి నా కాలు పట్టుకొని మా ఆవిడ నా కొడుకు నన్ను కన్నుతోసి నాకేమి ఇవ్వలేకని ఈవెన్ నా తాలూకా ఇది ఏ కార్డు ఆధార్ కార్డు
ఆరోగ్య కార్డుని ఇవ్వడం లేదు నానా ఇబ్బంది పెట్టేస్తున్నారంటే అతను తీసుకుని వచ్చాను తీసుకుని వచ్చి మేము వెళ్ళాము తీసుకుని వచ్చి తెచ్చాను తెచ్చి ఇవాల నాలుగు రోజులు సంప్రదించి వారికేమో సముదాయించి సీనియర్ సిటిజన్ సంక్షేమం అందరూ అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి సీనియర్ సిటిజన్ సంక్షేమం అందరూ అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి సీనియర్ సిటిజన్స్ పై వేధింపులు అరికట్టాలి అరికట్టాలి సీనియర్ సిటిజన్స్ పై వేధింపులు అరికట్టాలి అరికట్టాలి సీనియర్ సిటిజన్స్ సంఘం వర్ధిల్లాలి 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 సీనియర్ సిటిజన్ సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం అందరూ అవగాహన చేసుకోవాలి సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం అందరూ అవగాహన చేసుకోవాలి సీనియర్ సిటిజన్ సంక్షేమం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ వేధింపులు ఆపాలి ఆపాలి సీనియర్ సిటిజన్ వేధింపులు ఆపాలి 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 సీనియర్ సిటిజన్స్ పై వేధింపులు వేధింపులు ఆపాలి అరికట్టాలి 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 కొంత వీడియో అయిన తర్వాత ఫోటోలు కొట్టండి సీనియర్ సిటిజన్ సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సీనియర్ సిటిజన్ సంక్షేమం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సీనియర్ సంక్షేమ సంఘం అందరూ అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి సంక్షేమం అందరూ అవగాహన చేసుకోవాలి సీనియర్ సిటిజన్ సంక్షేమం అందరూ అవగాహన చేసుకోవాలి సీనియర్ సిటిజన్స్ పై వేధింపులు అరికట్టాలి అరికట్టాలి సీనియర్ సిటిజన్స్ పై వేధింపులు అరికట్టాలి అరికట్టాలి ఆగస్టు 6వ తేదీన నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య యువజన సంఘం కార్యదర్శి పోసర్ల సురేష్ కుమార్ తెలిపారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాబా గార్డెన్స్ లో గల అల్లూరి సీతారామరాజు ఫంక్షన్ హాల్లో ఈ పరిచయ వేదిక జరగనున్నట్లు చెప్పారు. సామాజిక సేవలో భాగంగా ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఆర్యవైశ్యులు అందించిన విరాళాలతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. సంఘం కార్యాలయంలో ముందుగా నామమాత్రం రుసుము చెల్లించి నమోదు చేసుకున్న వారి అభ్యర్థుల ఫోటో ఇతర వివరాలతో కూడిన సావనీయులు విడుదల చేసి అందజేయడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 7780149250 నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో అధ్యక్షులు నల్లూరి నోకరాజు, కోశాధికారి గ్రంథి దుర్గాప్రసాద్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. నా పేరు పోసర్ల సురేష్ కుమార్ అండి. నేను ఆర్యవైశ్య యువజన సంఘం సెక్రటరీని. మేము గత 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 41వ సంవత్సరం చేయడం జరుగుతుంది. దీనికి రిజిస్ట్రేషన్లు 300 మంది వరకు కూడా మేము యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి. రిజిస్ట్రేషన్ ఎందుకంటే 300 మందికి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మనం తీసుకునే అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం 600 మందికన్నా సరిపోదండి. అందుకోసం అని చెప్పేసి 300 మందికి రిజిస్ట్రేషన్ తీసుకున్నాము. ఒక క్యాండిడేట్తో పాటు పేరెంట్స్ కూడా ఒకరు రావచ్చండి. 150 మంది రిజిస్ట్రేషన్కి ఒక 1+2 అంటే క్యాండిడేట్తో పాటు ఇద్దరు రావచ్చు. ఆ తర్వాత 150 మందికి మాత్రం క్యాండిడేట్తో ఒకరితో ఒకరిని అలౌ చేయడం జరుగుతుందండి. మనకి ఇది స్థలాభావం వల్ల అలా చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని మీ ప్రెస్ ద్వారా ఈ చుట్టుపక్కల జిల్లాలన్నిటికీ కూడా తెలియపరిచి అందరి దగ్గర అన్ని ఏరియాలు ప్రెసిడెంట్ ఆర్యవైశ్య సంఘానికి ఇది 50th ఇయర్. 73 అక్టోబర్లో మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు 23 అక్టోబర్ ఇది స్వర్ణోత్సవాలు. ఇప్పటికి 40 సార్లు ఈ వధువరుల పచ్చం స్టార్ట్ చేసాం. ఈ 41వసారి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఆర్యవై సోదరులు సోదరిమణులకి అవకాశం కల్పించడానికి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ మ్యాటర్ను పబ్లిక్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆర్యవైశ్య సంఘంలో నేను వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ వధువుల పరిచయ సభకి చైర్మన్గా చేస్తున్నాను. 6/8/2023 నాడు అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో, ఏసీ కళ్యాణ మండపంలో వధువుల పరిచయ. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో జరిగిన పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. సాఫై కార్మికులకు సన్మానం చేసి ప్రశంసా పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి,
వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు, నందారెడ్డి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, శేఖర్ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం తెలంగాణ దశాబ్ది దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది ఒక 20 రోజుల పండుగ. ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తోని మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈరోజు మన పట్టణ ప్రగతి దినోత్సవం జరుపుకుంటున్నాము. పట్టణ ప్రగతి అంటేనే క్లీన్ అండ్ గ్రీన్. మన ఎన్విరాన్మెంట్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేయడమే పట్టణ ప్రగతి. ఆ పట్టణ ప్రగతిలోనూ కూడా మన గౌరవ కేసీఆర్ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు మనకు డెవలప్మెంట్ ఫండ్స్ అని మనకు ఎన్నో విధాలుగా అభివృద్ధి పథకాలు ఎన్నో చేపట్టినారు. అదేవిధంగా మన గతంలో రోడ్లు లేక నానా రకాల ఇబ్బందులు పడేవాళ్ళు ప్రజలందరూ. ఎప్పుడైతే మన తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచే మనకు సీసీ రోడ్లు వేయించుకోవడం జరిగింది. ఒక 33 కోట్లతో సీసీ రోడ్లు వేయించుకోవడం జరిగింది. అదేవిధంగా 2 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు కూడా వేయించుకోవడం జరిగింది. వైకుంఠధామాలు కూడా ఒకప్పుడు ఎన్నడూ లేని విధంగా వైకుంఠధామాలు కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ వైకుంఠధామాలను డ్రెస్సే కానీ పెయింటింగ్సే కానీ వాల్సే కానీ ప్రతి ఒక్కటి చేయించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మన మున్సిపాలిటీలో పండుగలు చేసుకుంటున్నాము. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం అందరం కూడా మన మేడ్చల్ నియోజకవర్గంలో 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా చేసుకున్నందుకు చేసినందుకు మా సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కు మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులకు చాలా చాలా ధన్యవాదాలు. మున్సిపాలిటీలు అయినాక మన మున్సిపాలిటీ రూపురేఖలే మారిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ మన మన దీనికి మన సలాం సఫాయి అక్క, సలాం సఫాయి అన్న వాళ్ళు కార్మికులను మంచిగా పరిశుభ్రంగా అన్ని రకాలు చేస్తున్నారు. వాళ్ళకి సలాం పెట్టి వాళ్ళకి ఈరోజు పెద్ద ఎత్తున సన్మానం చేసుకున్నాము, వాళ్ళని గౌరవించుకున్నాము. అదే మాదిరిగా మన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మన కౌన్సిలర్లు కానీ కోఆప్షన్ మెంబర్స్ కానీ అందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు గెలవగానే 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఇప్పుడు వాళ్ళు చేపట్టి సంవత్సరంలోనే రకరకాలుగా పార్కులు కానీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఇవన్నీ కూడా భూమి పూజ చేసుకున్నాం. పెద్ద ఎత్తున పనులు కూడా నడుస్తున్నాయి. ఇంకా చేయవలసిన అవసరం ఉంది. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మనం ఒక పండుగ వాతావరణం మున్సిపాలిటీ అయినాక 10 మున్సిపాలిటీలు కూడా అందరు పోటీ పడి మనకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కూడా మన మెడిచల్కి వచ్చింది. మన చైర్మన్ వాళ్ళందరి బృందానికి టీం వర్క్ మనం అందరం కూడా టీం వర్క్ చేసి ఇంకా మెడిచల్ మున్సిపాలిటీని 1గా తీసుకుపోవాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కే. పోచంపల్లి పరిధి చిన్నరావులపల్లిలో జరిగిన హత్య కేసును 24 గంటల్లో ఛేదించాం. మానసిక వైకల్యం కలిగిన మహిళపై బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కన్నేశాడు. ఆమెను శారీరకంగా లొంగ తీసుకోవాలని చూశాడు. ఆమె వ్యతిరేకించడంతో అక్కడ బండరాయితో తలపై మోదీ హత్యకు పాల్పడ్డాడు. మహిళ మృతి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న నిందితుడిని పట్టుకుని మీడియా ఎదుట ప్రవేశపెట్టడం జరిగింది. హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడం జరిగింది పోచంపల్లి పోలీస్ వారు. వివరాల్లోకి వెళ్తే 13th ఇంటర్వ్యూయింగ్ నైట్ ఒక లేడీ, ఏజ్ 55 ఇయర్స్, ఎల్డర్ లేడీ, కొంచెం మెంటల్లీ కూడా అన్సౌండ్. ఆ లేడీని షోమ్ ఒకటి మనకి లభ్యమైంది ఒక అబాండన్డ్ ప్లేస్లో పెద్దరావులపల్లి దగ్గర. ఇది మనకి బార్డర్లో ఉంటుంది, మన భువనగిరి జోన్ కింద అబ్దుల్లాపురం మెట్రోపోలీస్ స్టేషన్ లిమిట్స్కి బార్డర్లో ఉంటుంది, చాలా దగ్గరలో. సో అది మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ ఏరియా మొత్తం పరిశీలించిన తర్వాత అది ఒక మర్డర్ లాగా మనకి సస్పెక్ట్ రావడం జరిగింది. అండ్ అప్పటి నుంచి వెంటనే క్లూస్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయడం, డాగ్ స్క్వాడ్ రావడము, మొత్తము సీన్ ఆఫ్ క్రైమ్ మొత్తం కూడా అన్ని చెక్ చేయడం, కొన్ని క్లూస్ కలెక్ట్ చేసుకొని దాని దిశగా మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. అండ్ ఈ ప్రాసెస్లో అక్యూజ్డ్ మొహమ్మద్ అన్వర్ని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అవర్స్లో, మార్నింగ్ అరౌండ్ 6 AMకి ఆ రోజు ఈ పర్సన్ అక్కడ ఈ లేడీని చాలా ఐసోలేటెడ్ ప్లేస్లో చూసిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఆవిడని కొంచెం సెక్షువల్ ఫీవర్ కోసము తనని ఫోర్స్ చేయడం జరిగింది. ఒప్పుకోలేదు కాబట్టి ఇతను కూడా కొంచెం బలవంతం చేయబోయి ఒప్పుకోని పక్షంలో పక్కనే ఒక బౌల్డర్ రాయి తీసుకొని తన తల మీద కొట్టి చంపడం జరిగింది. ఈ పర్సన్ యాక్చువల్గా బీహార్ స్టేట్ నుంచి వాస్తవ్యుడు. అక్కడ 1 ఇయర్ బ్యాక్ నుంచి తన పోచంపల్లిలో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటున్నాడు. ఇతని వద్దన మనం ఏంది ఏదైతే అతను చంపినప్పుడు ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో
అతని ఒంటి మీద కూడా చాలా ఆ లేడీ రక్తము అంటున్నాయి కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇతను కూడా మార్నింగ్ ఇవాళ మార్నింగ్ పట్టుకొని మిగతా సీన్ ఆఫ్ క్రైమ్లో ఇతని వద్ద ఆధార్ కార్డు మిగతావన్నీ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ వల్ల జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ఏసీపీ చౌటుప్పల్, సిఐ మహేష్ అండ్ ఎస్హెచ్ఓ విక్రమ్. సో ఇంత మంచి వర్క్ చేసేసి వితిన్ 48 అవర్స్లో ఈ మర్డర్ మిస్టరీని క్రాక్ చేసిన ఈ ఆఫీసర్స్కి సిపీ గారి తరఫున అండ్ నా తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అని కంగ్రాచులేషన్స్. ఏమన్నా చరిత్ర ఉందా సార్? ఇది మన స్టేట్లో అయితే ఏం లేదు, బట్ మిగతా స్టేట్ది వీ హ్యావ్ టు వెరిఫై. ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత మనము పోలీస్ కస్టడీ తీసుకుని మిగతా ఎంక్వైరీ చేస్తాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం చిన్నగూడూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కావాలని ఉద్దేశపూర్వకంగా షాపు తొలగించాలని నోటీసు ఇచ్చారని మండల పరిషత్ కార్యాలయంలో బాధితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బీఆర్ఎస్ నాయకులు దారసింగ్ చెన్నయ్య, గ్రామ సర్పంచ్ మల్లయ్యలే కారణమంటున్న బాధితుడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో బీర్లా ఫౌండేషన్ సౌజన్యంతో గ్రామస్తులకు వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన బీర్ల ఐలయ్యకు కోలాటం, డప్పు చప్పుల మధ్య భారీ జనసంతోహంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో పాల్గొని వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. ఆ తర్వాత గ్రామంలో పలువురికి బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో బీర్ల ఐలయ్య ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ప్రజలందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. భావి ప్రధాని రాహుల్ గాంధీ రైతుల కోసం రైతు డిక్లరేషన్ చేయడం జరిగిందని, దీని ద్వారా రాబోయే రోజుల్లో రైతులకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్లో ప్రియాంక గాంధీ యువతకు యువ డిక్లరేషన్ చేయడం జరిగిందని, ఈ యువ డిక్లరేషన్ వల్ల యువకులకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. ఇందుకో ఫుల్ మార్కులు ఇస్తారు, మళ్ళీ ఓట్లేమంటారు తల్లి, ఐదేళ్లు మన మీ మొక్క ఉండరు. మీరు మరి ఐదేళ్లకు ఒకసారి కావాలన్నా, పదమున్నా పదం లేకున్నా మీకోసం సేవ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకులు కావాలన్నా, మీరు అర్థం చేసుకొని ఇలాంటి నరేంద్ర గుప్తా లాంటి వాళ్ళను, ఇలాంటి మీ ఎంపీడీసీ వాళ్ళను ఇంకా మీరు ఆదరిస్తే ఈ గ్రామం ఎంతో అభివృద్ధి అవుతుంది. ఈ గ్రామంతో పాటు మండలం అభివృద్ధి అయితే ఈ మండలాన్ని ఆలయ నియోజకంలో కూడా మొదటి వరుసలో ఉంచడానికి నేను ఖచ్చితంగా కష్టపడతా. ఈ గ్రామానికి ఏమున్నా నేనున్నా అని చెప్పి నేను మీకు సేవకుడిగా పనిచేయడానికి ముందుకొస్తా. కాబట్టి ఈ క్యాన్ల పంపిణీ ఎక్కడైతే మేము ఫిల్టర్లు ఇచ్చామో ఆ ఫిల్టర్ల కాడికి నా అమ్మలు అక్కలు చెల్లెలంతా కూడా బకెట్ లో గింజలు తీసుకపోతే దాంట్లో చెత్తా చెదార పడుతున్న ఉద్దేశంతో ఈ క్యాన్ల పంపిణీ పంపడం. అన్నా మాకు ఫిల్టర్ తర్వాత ఇచ్చినా సరే నువ్వు ఫిల్టర్ ఎప్పుడైనా ఇస్తావు కానీ అన్ని గ్రామాలలో క్యాన్లు పంపుతున్నావు, మాకు కూడా క్యాన్ కావాలని చెప్పి ఇక్కడ నుండి డిప్యూటీసీ గారు, ఎంపీడీసీ గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు, ఇంకా మిగతా నాయకులు కూడా మా గ్రామం రావాలన్నా మీ బీలో ఫౌండేషన్ సేవలు మా గ్రామంలో ఇంకా ఉండాలని చెప్పి వాళ్ళ కోరిక మేరకు ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, నా సొంత గ్రామం యొక్క పల్లెలను చూసుకుంటా, మీరు ఒక్కటే ఒక అవకాశం ఇవి రెండు సార్లు వాళ్ళకు అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేసిరో, మీరు ఒక్కసారి అభివృద్ధి చేయాలంటే ఒక్క మీ అమూల్యమైన ఓటు ఈసారి చెయ్యి గుర్తుకేసి మీరు కాంగ్రెస్ పార్టీ బలపరుచుని నేను నాయకుడిగా కాదు సేవకుడిగా మీ పనిచేయడానికి మీ గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి. వంట గ్యాస్ సరఫరాలో మహామోసం. కేంద్రం వేసిన అధిక ధరల బరువుతో పాటు ఆటో డోర్ డెలివరీ ఛార్జీలతో లౌక్యమైన మోసం. అరికట్టడంలో అధికారులు విఫలం. పైగా కమిషన్లతో పట్టించుకోకుండా ప్రజలపై అధిక భారం మోపుతున్నారు.
పెద్ద హోటళ్లకు డొమెస్టిక్ సిలిండర్లు లక్షల్లో ముడుపులు అరికట్టాలని పై అధికారులకు అఖిల పక్ష ఐక్యవేదిక డిమాండ్. 4 రోజులుగా ప్రజలతో మమేకమై స్టింగ్ ఆపరేషన్ చేసిన ఐక్యవేదిక ఈరోజు వనపర్తిలో ఉన్న 3 ఏజెన్సీలకు వెళ్లి నిజానిజాలు బయటకు తీసిన అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తిలో ఉన్న వంట గ్యాస్ ఏజెన్సీలలో 1 12,000 కనెక్షన్లు, 2 22,000 కనెక్షన్లు, 3 35,000 కనెక్షన్లు కలిగి వంట గ్యాస్ ఏజెన్సీలు ప్రతినిత్యం ఆడోళ్లలో ప్రజలకు చేరవేస్తున్నాయి. మనం మీరు ఎందుకు ఇన్ని రోజులు మరి ఒక మీ 11,000 కనెక్షన్లు మీకు ఉన్నాయి, సద్దానికి 15,000 కనెక్షన్లు, ఇంకోదన్నా 16,000, అంటే దాదాపు 45,000 కనెక్షన్లు మీకు పెట్టుకొని మీరు ఒక ఆటో కార్డు అందుకోవాలంటే దాదాపు 18 లక్షలు నెలకు పబ్లిక్ వాడుతున్నాయి. ఇది ఎట్లా అంటే అధికారులు పట్టించుకుంటారు, మీరు మీ బిజినెస్ మీరు ఆటో వాళ్ళు తీసుకుంటారు, ఎవరు తప్పు ఎవరు అంటే దీని బలేది మాత్రం ప్రజలు కనుక మీరు ఆటోలకు ఆటో వాళ్ళకు మీరు ఇచ్చే అది ఇస్తే డైరెక్ట్ డెలివర్ చేయాలి కదా. ఆ బాధ్యత మేము కూడా కమిషన్ ఇస్తాం, డెలివర్ వాళ్ళకి కమిషన్ ఇస్తాము. ఏమన్నా దృష్టికి ఇంకా తీసుకుంటున్నారు సమాధానం వాళ్ళకి అయితే యాక్షన్ తీసుకున్నాం కంపల్సరీ ఇంకా తీసుకోండి. 12 రూపాయలు అంటే 5 రూపాయలు ప్రజలకు విజ్ఞప్తి, ఎవరు కూడా ఆటో చార్జ్ ఇవ్వకుండా ఎవరైనా ఆటో చార్జ్ తీసుకుంటే ఇక్కడ కంప్లైంట్ చేయగలరు. ఎందుకంటే ఇది ఫ్రీ డెలివరీ, 1,165 రూపాయలని గ్యాస్ ధర ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు కూడా గ్యాస్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నడ్డి విడుస్తుంది ప్రజలను, మళ్ళీ ఈ ఆటో ఛార్జీలు డెలివరీ ఛార్జీలు అవి ఇవ్వండి, మళ్ళీ 40-50 రూపాయలు తీసుకోవడం వల్ల చాలా ప్రజలు ఫోన్లు చేస్తున్నారు అగ్రపక్ష ఐక్యవేదికకు. దానివల్ల ఈరోజు స్టింగ్ ఆఫీసింగ్ చేసినాము, అన్ని అయిపోయి లాస్ట్ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఏజెన్సీలు ఉన్నాయి, ఒక్కొక్క ఏజెన్సీ 15,000 11,000 చిల్లర ఉన్నాయి, దాదాపు చూస్తే 45,000 వరకు ఉంటుంది. అఖిలపక్ష ఐక్యవేదిక గ్యాస్ ధరలపై ఎంక్వైరీ కోసం వచ్చాం. జనరల్గా జరుగుతున్నది ఏంటంటే ఒక గ్యాస్ ధరలో అంటే 1,165 రూపాయలు ఈరోజు ఉంది ధర, దాంట్లోనే ఆటో మిగతా ఖర్చులన్నీ వచ్చి ఉంటాయి. ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ మా దగ్గర కానీ ఇక్కడ కానీ 1,200 రూపాయలు దానిపైన తీసుకుంటున్నారు. ఏంటంటే ఆటో ఛార్జు మిగతా డెలివరీ ఛార్జ్ అంటున్నారు, కానీ డెలివరీకి ఛార్జ్ లేదు, ఆటోకి ఛార్జ్ లేదు, ఇవన్నీ దానిలో ఖర్చు వస్తున్నాయి. వినియోగదానికి ఇంటి దగ్గరికి ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎవరైనా అధికారులు అడిగితే లేదండి మొత్తం ఉన్న ధరల్లోనే ఇంటికి తెచ్చి ఇచ్చే ఏర్పాటు మేము చేస్తున్నామని ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ మిగతా అధికారు కానీ చెప్తున్నారు. కానీ ఇక్కడ వచ్చి వీళ్ళని అడిగితే 1,165 రూపాయలు మేము ఇస్తాం, వాళ్ళ ఇష్టం మాకు సంబంధం లేదంటున్నారు. వీళ్ళు ఆటో అని అడిగితే 40 రూపాయలు ఛార్జ్ కంపల్సరీ వేయాలంటున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ దోపిడీ? ఒక సిలిండర్ వీళ్ళకి 15,000 కలెక్షన్ ఉన్నాయి, 15,000 ఇంటూ 40 రూపాయలు మీకు 8 లక్షల ఆదాయం వస్తుంది. ఎక్కడ పోతుంది ఈ ఆదాయం? కనుక వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఈ ధరలు తగ్గించి ఈ ఆటో ఛార్జీలు వీళ్ళే అధికారులే వినియోగదారులకు ఇవ్వకుండా వీళ్ళు కల్పించాలని కోరుతూ అగ్రపక్ష ఐక్యవేదిక కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జహీరాబాద్ పట్టణంలోని ఏసియన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జూన్ 24-25 నిర్వహించే తంజం ఏ ఇన్సాఫ్ 3వ మహాసభను నిర్వహిస్తున్నాం. ఆ మహాసభల పోస్టర్ను గురువారం రోజు స్థానిక ఐబీలో విడుదల చేయడం జరిగింది. అనంతరం తంజం ఏ ఇన్సాఫ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సయ్యద్ జలాలుద్దీన్ సందేశం ఇస్తూ దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై మోడీ సర్కార్ అరాచకాలను ఎండగడుతూ ఈరోజు దేశంలో మోడీ కులమతాలను రెచ్చగొడుతూ మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నారని, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఎన్ఏఆర్సీని తన బలంతో పార్లమెంట్లో బిల్లును పాస్ చేయించి మైనార్టీలను అణగదొక్కారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు పూర్తిగా విస్మరించిందని, వారిపై చిన్నచూపు చూస్తుందని ఆయన అన్నారు.
జహీరాబాద్ పట్టణం లోపల మరి ఆల్ ఇండియా తంజీమింగ్స్ ఆఫ్ రాష్ట్ర మూడవ మహాసభల పోస్టర్ను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టర్ విడుదల చేయడానికి సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అయితే ఈ యొక్క మూడవ మహాసభ లోపల మరి భవిష్యత్ కార్యాచరణ అనేది నిరూపించుకుంటాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈరోజు కేంద్రం లోపల నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అరచకాలను ఎండగడుతూ మరి ఆ యొక్క బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమాన్ని నిర్వహించుకుంటాకని చెప్పేసి ఈరోజు జైరాబాద్ లోపల తంజుమింగ్స్ ఆఫ్ రాష్ట్ర మూడవ మహాసభల్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కేంద్రంలో కానీ చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను అణగదొక్కేసి మరి గతం లోపల ఎన్ఆర్సీని కూడా బీజేపీ బలం ఉంది పార్లమెంట్లో అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా ఏకాధిపత్యంతో ఆమోదింపజేసుకొని మరి ఎన్ఆర్సీని వాళ్ళు చేయిచిక్కించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ముస్లిం మైనార్టీలను ఎక్కడ చూసినా కూడా ముస్లిం మైనార్టీలపై దాడులు చేస్తూ మరి మత రాజకీయాలకు ప్రోత్సహిస్తూ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ వీళ్ళపై అనేక రకాలుగా దాడులు చేయిస్తున్నారు. మరి దేశం లోపల ఉన్న ఈ యొక్క నరేంద్ర మోడీ గారిని తక్షణమే మనం రాబోయే ఎన్నికల లోపల తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు మరి జైరాబాద్లో నిర్వహించే తంజుమింగ్స్ ఆఫ్ రాష్ట్ర మూడవ మహాసభల్లో ఈ యొక్క చర్చలు జరుగుతాయి. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్వహిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని కంగన్ వాటర్ ఎస్ఎం అయిన కిరణ్ కుమార్ కంగన్ వాటర్ ఉపయోగాలను వాడితే వచ్చే లాభాలను మీడియాతో వివరించారు. ఈ మన మానవ శరీరంలో 70% వాటరే ఉంటుందని, అది ఎంతో స్వచ్ఛమైనది అంటే మనకు ఎలాంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. నమస్తే అండి, నా పేరు కిరణ్, నేను స్టార్ హెల్త్ అడ్వైజర్ని అండి. అలాగే నేను చాలా చేశాను, సినిమాలో యాక్ట్ చేశాను, సీరియల్లో యాక్ట్ చేశాను, టెక్నీషియన్గా పనిచేశాను, చాలా రకరకాల ఫీల్డ్స్ చేశాను. కానీ ఇప్పుడు చేస్తున్న ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ కెంగన్ వాటర్ అనేది నాకు చాలా ఇష్టపడి చేస్తున్నానండి. ఎందుకంటున్నానంటే మనం బతకడానికి మనం సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి, కానీ ఆరోగ్యం సంపాదించడానికి మాత్రం ఇది ఒకటే మార్గం అండి. ఎందుకు అంటున్నానంటే మనిషి శరీరంలో ఉండేది 80% నీళ్లే కాబట్టి మనం తాగే వాటర్ ద్వారానే మనకి మంచినే చెడైనా జరుగుతుందండి. ఎందుకంటే హ్యూమన్ బాడీలో ఉండేది 80% వాటర్. ఆ వాటర్ మంచిదైతే మన హెల్త్ బాగుంటుంది, లేదంటే బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, క్యాన్సర్లు, థైరాయిడ్స్ ఇలా రకరకాల సమస్యలతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ సమస్యలన్నీ ఉండకూడదు, హాస్పిటల్ గడప తక్కకూడదు అంటే ఈ ఎనర్జీ కెంగన్ వాటర్ అనే మెడికల్ వాటర్ అయనైజర్ని మనం సొంతం చేసుకోవాలండి. ఎందుకు అంటున్నానంటే నేను ఈ 1 ఇయర్ జర్నీలో దగ్గర 50 కుటుంబాలకు పైగా కాపాడాను, ప్రతి ఒక్కరు కూడా వండర్ఫుల్ టెస్టిమోనియల్స్ ఇచ్చారండి. కాబట్టి హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే కంపల్సరీ మీరు అందరూ కూడా హెల్దీ వాటరే తీసుకోవాలి. దీన్ని ఇగ్నోర్ చేసామనుకోండి మనం ఎంత సంపాదించినా కూడా మనకు ఉపయోగం ఉండదండి, రేపు పొద్దున వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో పోయాలి, అవునా? అలాగే ఇది డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది కాబట్టి నాట్ ఓన్లీ హెల్త్, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే చాలామంది ఆర్డినరీ పర్సన్స్ని కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ చేసే వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఈ ఎనర్జీ కంపెనీ. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం మీ మీడియా ముఖంగా నాకు అందరికీ తెలియజేసే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిన్నారావులపల్లిలో జరిగిన హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోచంపల్లి పోలీసులు. నిందితుణ్ణి పట్టుకుని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర. మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో జరిగిన పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమం హాజరైన మంత్రి చామకూర మల్లారెడ్డి. పవన్ కళ్యాణ్పై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న జనసేన పార్టీ నాయకులు. విశాఖలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద నిరసన. We'll be right back.
అల్లెర్ల గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో గ్రామస్తులకు వాటర్ క్యాన్లు పంపిణీ. హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.